वेलकम टू माय चैनल रायलसीम रुचुल्लो ओक रोज ओक रेसीपी तो भागंगा नेनु ई रोज मीकु क्याबेजी पप्पु चूपिंचालनुकुंटुन्नानंडि। क्याबेजी मनकि मंचिदि, हेल्त कि चाला मंचिदि। पप्पु कूडा मनं रोज डैली ओकटि पप्पु तिनलेम काबट्टि रोटीन गा काकुंडा कोंचेम भिन्नंगा ए विधंगा चेसुकोवाला, ओन्ली क्याबेजी तो फ्रई ए काकुंडा पप्पु ए विधंगा चेसुकुंटे बागुंटुंदने उद्देशंतो नेनु क्याबेजी पप्पु चूपिंचालनुकुंटुन्नानु। दीनिकि हाफ किलो क्याबेजी तीसुकुन्नानु, ओक कप्पु कंदिब्याडलु, पच्चिमिरपकायलु कोद्दिगा एक्कुव तीसुकुन्नानंडि, ओक గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఎందుకంటే కారం తక్కువ ఉన్నాయి ఇవి, అందుకు కొద్ది కొత్తిమీర. తర్వాత ఇవి వచ్చేసి మనకు టమాటోలు ఒక 6, ఒక 10 టమాటోలు, చిన్న టమాటోలు 10 తీసుకోవచ్చు, పెద్ద టమాటోలు అయితే 5 తీసుకోవచ్చు. కొద్దిగా చింతపండు మరియు బ్యాడలు, ఉప్పు, పసుపు, వీటికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది ఏ విధంగా ఉంటుంది, టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకునే విధానము, ప్రాసెస్ అంతా ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇవి దీనికి కావాల్సినటువంటి పదార్థాలండి. క్యాబేజీ హెల్త్కి చాలా మంచిదండి. రోజు ఫ్రై అంటే మనకు కూడా బోర్ కొడుతుంది, అలా కాకుండా ఈ విధంగా కూడా చేసుకుంటే మనం ఒకరోజు తినచ్చు. కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను నేను. ఈ క్యాబేజీ పచ్చిదేని అట్లే వేసుకోవచ్చు, కానీ కొంచెం వేయించితే ఈ పచ్చి వాసన పోతుందనే ఉద్దేశంతో నేను ఈ క్యాబేజీని ఒక 5 మినిట్స్ అలా వేయిస్తాను. ఎక్కువసేపు అవసరం లేదండి. నేను దేనికైనా మెంతాకు పప్పుకు కానీ అన్నిటికీ ఈ విధంగానే చేస్తాను ప్రాసెస్, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, కలిసిపోతుంది పప్పులు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తాను. అలాగే కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా చేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. దీన్ని పచ్చి వాసన వేయించేంత వరకు కొద్దిగా సిమ్లో పెట్టి మనం వేయించుకున్నాం. మనం దీన్ని విజిల్ పెట్టేసి ఫస్ట్ సిమ్లో పెట్టేసి తర్వాత 5 విజిల్ రానియాలండి. ఉడికిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను పప్పుని ఏ విధంగా ఉంటుందనేది. 5 విజిల్ వస్తే మనకు పప్పు అయిపోతుంది. దాంట్లో నేను ఏం చేశానంటే టొమాటో వేసేసానండి, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసాను, కొత్తిమీర, ఎర్రగడ్డ, మొత్తం అన్ని దినుసులన్నీ వేసేసాను. ఒక్కటి కూడా వదలకుండా కడిగి పెట్టుకున్నటువంటి కంది బేడలు మొత్తం అన్నీ వేసేసి వాటర్ వచ్చేసి మనకు పసుపు వేసుకొని మునిగేంత వరకే అండి, ఎక్కువ వేసుకోకూడదు, మునిగేంత వరకే మనం వాటర్ వేసుకోవాలి. అంతవరకు వేసుకుంటేనే మనకు అది ఆ పప్పు ఉడుకుతుంది, ఎక్కువ వేస్తే వాటరీగా తయారైపోతుంది. చూస్తున్నారు కదండి ఎంత నోరు వేస్తూ, ఎంత ఎమ్మీగా, ఎంత కలర్ఫుల్గా. ఏం చేస్తానంటే వీటిల్లో నేను ఒక పచ్చిమిర్చి వేసాను, అది క్యాబేజీ వేగిన తర్వాత. తర్వాత టొమాటో వేసాను, చింతపండు వేసాను, మొత్తం అన్ని దినుసులన్నీ దాంట్లో వేసేసాను. వేసేసి మూత పెట్టేశాను. ఇంకా దీన్ని కుక్కర్ మూత పెట్టేస్తాను. ఆకుకూరలతో ఎంత టేస్టీగా, ఎంత ఎమ్మీగా కనపడుతుందో మనకు పప్పు చూస్తుంటే. నీట్గా ఎంత బాగుంది చూడండి, మెత్తగా ఉడిపోయింది క్యాబేజీ మన మామూలు పప్పులా. ఇప్పుడు దీన్ని వేనిపి తర్వాత పెట్టుకోవాలండి. పప్పు ఉత్తు నీట్గా, వాటర్ కూడా ఏం లేవు, కలర్ఫుల్గా ఉంది కదండి చూస్తుంటే మనకు. దీంట్లో ఉంటుందండి మనము, నేను ఇంతకుముందు మీకు పెట్టాను ఒక వీడియో చెనక్కాయల పొడి అని, అది కన్నా వేసుకొని తిన్నారంటే ఆహో అదుర్సు అంటారు, అంత బాగా ఉంటుంది. విధంగా అయితే రుద్దుకుంటాం, ఆ విధంగా పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అయిపోయిందండి మాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి పోపు వేసుకోవాలి. వచ్చేసి మనం ఆయిల్ వేసాము, ఆయిల్ వేసిన వెంటనే మనం ఏం చేసామంటే చిట్టిన వెంటనే నేను తెల్లగడ్డని ఫ్లేవర్ కోసం జీలకర్రలు వేసి కొట్టి పెట్టుకున్నాను. కచ్చా పచ్చా కొట్టి పెట్టాను జీలకర్రని, జీలకర్ర, తెల్లగడ్డ కచ్చా పచ్చాగా వేసి కొట్టి పెట్టేస్తాను. ఎందుకంటే అది బాగా వేసుకొని వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పుకి. తర్వాత నేను వేస్తున్నాను ఆనియన్స్, కరివేపాకు వేసేసాను. ఇప్పుడు వీటిని బాగా వేగనించాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. తర్వాత ఎందుకంటే మనకు మీద పడుతుంది, అంత కెమెరా దూరంగా పెట్టాను. తెల్లగడ్డ చూడండి బాగా ఎర్రగా వేగిపోయింది. అదేవిధంగా ఆనియన్ కూడా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి.
వేగిపోయాయండి మనకు. ఇప్పుడు దీని తర్వాత పప్పులో వేసుకోవాలి. అంతే మనకు నోరు నుంచి క్యాబేజీ పప్పు గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. దీన్ని రాయలసీమ స్పెషల్ శనగకాయల పొడి నేను మీకు చూపించాను, దాంతో తింటే మీరు ఖచ్చితంగా ఆహో అంటారు. అంత టేస్టీగా ఉంటుందండి ఇది, ఈ క్యాబేజీ పప్పు ఆ కాంబినేషను. ఇదిగోండి మనకు క్యాబేజీ పప్పు రెడీ అయిపోయింది. హ్యాపీగా దీన్ని చపాతి లెగ్ కానీ రైస్ లెగ్ కానీ చాలా బాగుంటుంది. కాబట్టి చూస్తున్నారు కదా నోరు ఊరిస్తుందండి చూస్తుంటేనే. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, ఈ వంటకాన్ని చేయండి, ఏ విధంగా వచ్చిన కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. మీకు ఇది నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.